లక్షలు అవుతుందో ఎట్టి పరిస్థితులు తెస్తా అన్నారు తేండ్రి, మేము దాన్ని ఏం విమర్శించలేము. కానీ ఆ నీళ్ళు ఇచ్చే వరకు మా రంగారెడ్డి జిల్లా రైతులను కూడా సమానంగా చూడాలి. అందరు రైతులను చూసినట్టు మా రంగారెడ్డి జిల్లా రైతులను కూడా సమానంగా చూడాలి. అక్కడనేమో 100,000 రూపాయలు ఇచ్చి నీళ్ళు ఇస్తారు, రైతు బంధులు ఇస్తారు. మా దగ్గర కనీసం ఆ 100,000 రూపాయలలో సగము 50,000 రూపాయలు ఎకరం కనియండి, లేకుంటే మీ లెక్కల ప్రకారంగానే డిపిఆర్లు ఉన్నట్టు 40,000 రూపాయలు ఎకరం అన్నట్టు. ఆ 40,000 రూపాయలన్నా ఏదైతే పాలము ప్రాణహిత చేవెళ్ళ ఆయకట్టుల 200,000 ఎకరాలు ఉందో వాటికి 40 రూపాయలు లెక్క పడనియండి. అందరు రైతులను సమానంగా చూడండి, మా రంగారెడ్డి జిల్లా రైతులను కూడా సమానంగా చూడండి. చాలా బాధాకరంగా ఉన్నది. ఓ దిక్కు సంతోషమైంది, మన తెలంగాణ ఇంత గొప్ప రాష్ట్రమైంది, మన నీళ్లు లేని రాష్ట్రము అని ఇన్ని రోజులు మేము కొట్లాడితే ఇప్పుడు నీళ్లు అధికంగా ఉన్న రాష్ట్రము మనము రాయలసీమకు నీళ్లు దానం చేస్తాము, మనము రాయలసీమను రత్నాల సీమ చేస్తాము. చేయండి సార్, కానీ మా రంగారెడ్డి జిల్లా కూడా తెలంగాణలో ఉందని మర్చిపోకండి, మమ్మల్ని మర్చిపోకండి. మీరు తెలంగాణలో ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ నిజంగా చూస్తే ఆర్థికంగా చూస్తే వచ్చిన ఆమ్దాని అంతా హైదరాబాద్ నగరము రంగారెడ్డి జిల్లానే. దీనివల్లనే మీరు పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు. అంటే మా పైసలు తీసుకొని వేరే వాళ్ళకి ఏమైనా చేసుకోండి. మీ ఊర్లో మీ సొంత ఊర్లో ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చుకొని మాది అభ్యంతరం లేదు, సంతోషమే. సీఎం గారు సొంత ఊరిని మర్చిపోలేదు చూడు, ఎంత గొప్పవాడు అనుకుంటాం. కానీ మా రంగారెడ్డి జిల్లాలకు ఇంతో అంతో కొంచెమో ఇవ్వండి. అక్కడ 10 లక్షలు ఇస్తే కనీసం 1 లక్ష రూపాయలు అని నేను మా రంగారెడ్డి జిల్లా ప్రజలకు, వికారాబాద్ జిల్లా ప్రజలకు. అక్కడ ఇదే కాక మీరు ఎన్నో హామీలు ఇస్తుండే అవి కూడా గుర్తు చేయదలుచుకున్నాం. వచ్చిన 2 నెలలనే అసెంబ్లీ ఎలక్షన్ 2 నెలలనే అంతారము పాలము లక్ష్మీదేవులపల్లి చేస్తామన్నారు. మీరు లక్ష్మీదేవులపల్లి మీరు నాకు యాదుకున్నది, మీరు 10 టీఎంసీలు చెరువు కడతా అన్నారు, ఇప్పుడు దాన్ని తక్కువ చేసింది. అంటే దీన్ని కూడా మేము ప్రశ్నించలేదు, ఎందుకంటే మీకు ఎక్కువ తెలుసు. అంటే రిజర్వర్ కెపాసిటీ తక్కువ చేయవచ్చు, కానీ పంపుల కెపాసిటీ ఎక్కువ చేయాలి. అట్లా చేస్తుండ్రా ఎట్లా చేస్తుండ్రా దాన్ని ప్రశ్నించదలుచుకోలేదు. కానీ అది ఇప్పటి వరకు టెండర్లు కూడా వీలలేదు, ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు. ఇవే కాక ఎన్నో వేరే సమస్యలు ఉన్నాయి. మీరు అప్పుడు అన్నారు ఏంటంటే ప్రాణహిత చేవల నుంచి వద్దు, అది చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది, మన పక్కనే జూరాలు ఉన్నాయి, జూరాల నుంచి తెప్పిస్తామన్నారు. ఇప్పుడు ఆ జూరాలు కూడా ఇచ్చిపెట్టిండ్రు, మళ్ళీ చుట్టూ తిప్పుకొని శ్రీశైలం నుంచి మళ్ళీ తెస్తా అన్నారు, అది కూడా మొదలు పెట్టలేదు. కానీ ఇవే కాదు, వేరేవి కూడా ఒక్కసారి ఇదే అవకాశం మీరు గుర్తు చేస్తేందుకు మా రైతు రుణమాఫీని ఇంకా మొదలు కాలేదు. మీరు మొన్న హామీలు ఇచ్చిండ్రు,